గోల్కొండ మండలం జోగంపేట ఎస్సీ హాస్టల్లో విద్యుషు అగ్గురై విద్యార్థి మృతి చెందాడు. ఇదే మండలం బుడ్డడపాడుకు చెందిన తూపిరి నాగరాజు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం బట్టలు ఉతుక్కొని ఆరవేయడానికి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు విద్యుషాక్కు గురయ్యాడు. గత కొన్నాళ్లుగా భవనం శిథిల అవస్థకు చేరడంతో విద్యార్థుల మీదకు ఎక్కకుండా ఉండేందుకు వార్డెన్ మెట్లపై ముళ్లకంచె వేశారు. అయితే బట్టలు ఆరేసేందుకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఘటన జరిగిన తర్వాత మృతదేహాన్ని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆటోలో తరలించారు. ఇప్పుడు బండే మరి ఇప్పుడు కూర్చుంది దగ్గర ఆరు నెలల కింద వేస్తుంది చెప్పి సంతోష్ కుమార్ పైన నేను బట్టలు ఉతికేసి ఆరేస్తానని వెళ్ళాడు. నేనేమో బట్టలు మార్చుకుని వస్తాను అని వెళ్ళాను. వెళ్ళేసరికి ఆడ కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకున్నాను. ఆడికి లాగుదాం అనుకుంటేమో షాక్ కొట్టేసింది నాకు కూడా. అందుకు భయపడి అన్యతో చెప్పాను. అప్పుడేమో అన్యం మెయిన్ ఆపి బయట లాగాడు. అప్పుడు ప్రభుత్వం న్యాయం చేయాలి. అధికారి నిర్లక్ష్య వైఖరి నశించాలి. వాటిని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి.